బలిబిందె రెడీ చేయండి. ఎవడెదురు తిరిగినా అడ్డంగా నరికేస్తా, అన్న చెప్పిందే చేస్తా. పని అయిపోయిందన్న. చంపేస్తావా? చంపేస్తావురా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? గెలుపు అంచెలు దాకా వచ్చిన నేను ఓటమి పాలయ్యాను. నిజానికి నేను కదలకన్న జీవితం ఇది కాదు. నా పేరు రామకృష్ణ. నాకు ఎప్పుడూ కలుస్తుండేది, అది జరగదని అందరూ ఎగతాళి చేస్తుండేవారు. బట్ ఈరోజు ఆ కల నిజమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైఫ్తో గేమ్ ఆడుకోకూడదనేది మా నాన్న పాలసీ, లైఫే ఓ గేమ్ అనేది నా పాలసీ. ఫుట్బాల్ అంటే నాకు ప్రాణం, కొడితే గోల్ పడాలంతే. మొన్నటి దాకా హలో అని పలకరించే దిక్కే లేదు. ఒక్క ఇంటర్నేషనల్ గేమ్తో రేంజే మారిపోయింది. వెల్ డన్ మిస్టర్ రామకృష్ణ. థ్యాంక్ యూ. రాష్ట్రం పేరు నిలబెట్టావు. ప్రభుత్వం తరఫున నీకు 50 లక్షల క్యాష్, 1000 గజాల ఇళ్ల స్థలం మంజూరు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఐదు నిమిషాలు మినిస్టర్ గారిని కలిసి వస్తానా? సెక్యూరిటీ ప్రాబ్లం. ఫాదర్నే నేను. సార్ మా నాన్నగారు. ఓ సెక్యూరిటీ సార్, వెళ్ళండి సార్. థ్యాంక్స్. జస్ట్ 2 మినిట్స్. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఆదినారాయణ, నేను వీడి తండ్రిని. ఏమిటిది? వీడి సర్టిఫికేట్ సార్. ఈ వేద ఆటల మీద పడి జీవితం పాడు చేసుకుంటున్నాడు. దయచేసి వీడికి ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్. ఏరా, మీ నాన్న మళ్ళీ గాలి తీస్తాడా? వాళ్ళకి బొక్కడిందంటే అర్థం అదే కదా. మా బావ ఒకడు ఇంట్లో కూర్చొని కృష్ణారాం అనుకోకుండా చివరి కళ్ళు కూడా వచ్చేస్తుంటాడు. అవును, నిన్నటికైనా ఇవాళ ఏమైనా డెవలప్మెంట్ ఉందా? బోల్డ్ ఎంత ఉంది మా. మొన్న కార్పొరేటర్, నిన్న ఎమ్మెల్యే, ఇవాళ యాకంగా స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చేసాడు. స్పాట్ లో 50 లాక్స్ క్యాష్, 1000 ఇయర్స్ స్థలం ఇస్తాను అనౌన్స్ చేశాడు. ఇమ్మీడియట్ గా మీ నాన్న వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడు వెదలుడు. అవును మావ, ఆ పూలు డబ్బులు జనం మధ్యలో నేను, ఆ పక్కన మేము. మాట్లాడమంటరా మేలేవా? చచ్చా, అదేంట్రా, మీరు లేని నేనా? కలైనా నిజమేనా, మనం ఎప్పుడు కలిసే ఉంటాం. నేనెక్కడుంటే మీరు అక్కడే ఉంటారు, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. థ్యాంక్స్ అల్లుడు. మర్చిపోయాను, మినిస్టర్ గారికి మమ్మల్ని పరిచయం చేసావా? ఆయన మా చేతులు పట్టుకుని తెగ ఊపేశాడా? కుదరలేదు మావా, మీరు చాలా బిజీగా ఉన్నారు. ఓ, అందరికీ ఆటోగ్రాఫ్లు ఇస్తున్నాం కదా. నాన్సెన్స్, మీ డబ్బులు కొట్టడం ఏంట్రా? నువ్వేమో పెద్ద ప్లేయర్ వై ఫ్లైట్లలో తిరుగుతుంది, మేమేమో నీ ముందు చప్పట్లు జరుస్తూ డబ్బులు కొట్టుకుంటూ ఉంటాం. అదేం లేదు మావా. ఏయ్ ఆపో, సమయానికి మీ అయ్య రాబట్టి సరిపోయింది, లేకపోతే మాతో డబ్బులేంట్రా, చెప్పులు కూడా మోగిస్తావు. నీకు నమస్కారం, పదండ్రా. వెళ్ళిపోతారేంట్రా, పార్టీ వద్దా? డబ్బులు పట్టుకో.
నీకున్నందుకు ఆ మాత్రం వర్క్ అవుట్ అవ్వాలి కదా. పార్టీ తీసుకుందే విడిపోదాం. వీడు మా అమ్మకి వరుసకు తమ్ముడు, అంటే నాకు మేనమామ. వీడు అని ఎందుకంటున్నానంటే ఇద్దరం కలిసే తిరిగాం, కలిసే పెరిగాం. వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇకపోతే నా ఫ్యామిలీ. మా నాన్న రిటైర్డ్ ఎంఆర్ఓ, ఖాళీగా కూర్చోవడం ఆయనకి ఇష్టం ఉండదు. మా వీధిలో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏ పని కావాలన్నా సరే నాన్న దగ్గరికి వస్తారు. ఈ పనులే ఆయనకి కాలక్షేపం. మా పెద్దన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎప్పుడు ల్యాప్టాప్ మొదలడు. మా చిన్నన్నయ్య కన్స్ట్రక్షన్ ఆఫీస్లో మేనేజర్, పిల్లల పనులే కాదు వాళ్ళ ఆవిడ పనులు కూడా తనే చేస్తాడు. ఈ జనరేషన్ ఇదంతా కామన్ కదా. ఈవిడ మా పెద్దదిన వంటలు అద్భుతంగా చేస్తుంది, చిన్నదిన అద్భుతంగా తింటది. వంట చేయడం అస్సలు చేత కాదు. వీళ్ళిద్దరూ మా పెద్దన్నయ్య కూతురు, చిన్నన్నయ్య కొడుకు. నువ్వు కట్ అయిపోకుండా చూసుకో, ఈ ఇంట్లో నాకు పాలయం ఎక్కువ. పేరు శ్రీదేవి, చనువు ఎక్కువే, సలహాలు ఎక్కువే. పదేళ్ళుగా పాతికిపోయింది. పని మనిషిలా కాదు, మా ఇంటి మనిషిలా. ఇకపోతే ఈ ఇంట్లో ఇంకో మెయిన్ క్యారెక్టర్. ఏంటి ఆ డ్రైవింగ్? స్పీడ్గా వెళ్ళు. ఫుల్ స్పీడ్ వెళ్తున్నానమ్మా. చిచ్చి, చెప్తా ఆటో, ఇంత డొక్కు బండిని నేను ఎక్కడా చూడలేదు. పెడతారా మీ తిట్లు ఆటో కర్త కావు. నీకైనా గుర్రుండాలి కదా, వేస్ట్ ఆటోని పెట్టుకుని తయారుగా డబ్బులు కొట్టేయాలనుకుంటున్నావా? వెతవా. తిట్టకండి అమ్మా, మీ తిట్లు ఆటోకే కాదు, నాకు కూడా అర్థం కావు. సరే రైట్కి తిప్పు. అలాగే అమ్మా. ఇది వన్ వే అమ్మా. నాకు తెలుసు, నాకిది షార్ట్ కట్. పోనీ. మీకు షార్ట్ కట్టే, నా లైసెన్స్ కట్ చేసి ఫైన్ వేస్తా తెలుసా? ఏం భయం లేదు. నీ బండిలో ఉన్నది డిఐజి కూతురు, ఆపితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి. అవునా మేడం? మరి చెప్పరే, కనిపిస్తాడే సబ్ ఇన్స్పెక్టర్, నేరుగా కూతేస్తారు. నాకు ఫైన్ వేస్తావా? అక్కడంతా క్లియర్ చేయండి. బైక్ పక్కదే సార్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే సార్. ఎవరా నువ్వు? ఉద్యోగాలు మొత్తం ఊడిపోతాయి, బ్యాక్గ్రౌండ్ చూసుకొని రండి. ఏంట్రా ఏంట్రా అంత రెచ్చిపోయి? దింపు దింపు, మీ ఎస్ఐ సిఐ ఏఎస్పి డిఎస్పి మొత్తం డిపార్ట్మెంట్ ఎంత వచ్చినా నా గేర్రాడు పేకలేరు. ఏంట్రా అంత కొవ్వింట్రా నీకు? కాదు పవర్ పవర్, సీదా బ్యాక్ సైడ్ సీ. ఏయ్ ఎవరున్నారా లోపల? ఎవరు లేరు సార్. ఎవరు లేరు? ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్ నేను చూడాలా? నీ గేర్ బాక్స్ ఎవడో టచ్ చేయలేడా? రేయ్ సార్, ఈడి గేర్ బాక్స్ బద్దలైపోరా. మన వాడు ఈసారి నేషనల్స్ కి సెలెక్ట్ అయిపోవడం గ్యారంటీ. నేషనల్ లెవెల్లో కాదురా, స్టేట్ లెవెల్లో వస్తే గొప్ప. జనం ఎర్రా, వాడికి సపోర్ట్ చేయడం కాదు, వాడికి ఏదైనా జాబ్ వచ్చేలా ట్రై చేయండి. వాడు బతుకు, వాడు బతుకుతాడు. ఏమిటి జనం? ఓకేరా బాయ్, ఈవినింగ్ గ్రౌండ్ లో కలుద్దాం. ఓకేరా బాయ్ బాయ్. ఏమ్మా ఇంతకీ నువ్వు వస్తావా లేదా? ఇక్కడేరా, అప్పుడు అప్పండి.
అదేరా, 5 లాటిలు ఇరిగినాయి. గొడవ? మీ ట్రైన్ అన్నాడు. మా అన్నయ్యతో చెప్తానన్నాను. మీ అన్నయ్య లాడా గాడా సెంటర్లో బోర్డా ఏ పిక్తాడు అని నానా బూతులు తిట్టాడు. మావా, చెల్లిని తీసుకుని పక్కెళ్ళు. రామ్మ రగిలిపోతున్నాడు. ఇవాళ రక్తపాతమే, నువ్వు చూడలేవు. నేను కాలేజ్కి వెళ్తున్నాను, చంపేస్తాడేమో, కొట్టు వదిలేయమని చాలు. తీసుకోన్నా, ఒకే దెబ్బ తల అడ్డంగా పగిలిపోవాలి. కొట్టు. కొట్టనా? ఏంటి, నేను కొట్టాలా? ఏయ్, ఇద్దరం కొట్టుకుంటేనే కొట్లాడరా? కొట్టరా, కొట్ట. అదే నిన్ను నేను కొట్టడమా? ఆటో డ్రైవర్ అంటే ఎవరన్నా? కాకి బట్టలు వేసుకుని కష్టపడి కార్మికుడు, సింగిల్ హ్యాండ్తో చక్రం తిప్పే శ్రామికుడు. సింపుల్గా చెప్పాలంటే ఒక భాష, ఒక రజనీకాంత్. అలాంటి భాషతో నాకు గొడవ? టూ మచ్ కాలేదు. లాస్ ఎంత చెప్పన్నా, కట్టేస్తాను. ఆటో డ్యామేజ్కి 500, 2000, బాడీ డ్యామేజ్కి 3000, మొత్తం 5000. ఇంకొక 500 ఎక్కువే ఉందన్నా, తీసుకో. ఇంకెప్పుడేం తను గొడవ చేస్తే ఒక్క ఫోన్ కొట్టన్నా, నేను వచ్చి డబ్బులు కడతాను. తన్ను మాత్రం ఏమనుకన్నా ప్లీజ్. సరే వెళ్ళు. ఓకేగా? ఈ భాష చెప్తున్నాడు, వెళ్ళు. థ్యాంక్స్ అన్నా, వస్తా. వెళ్ళు. కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దితే గుండె 18 ముక్కలయ్యేది. ఏంట్రా, సొంత చెల్లెల్ని వాడేదో అంటే కాలభారానికి డబ్బులు కట్టావు, ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత రెచ్చిపోయావేంట్రా? కాంప్రమైజ్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నయ్య లేడుగా. రారా. నాన్నా, నేను ముందే చెప్పాను కాలేజీలో చేరద్దని. నా మాట వినకుండా ముందు కేసు చేరావు. ఫస్ట్ టర్మ్ కూడా పూర్తి కాలేదు, అప్పుడే కాలేజీ మారుతానంటావేంటి? ఏమిటి అలా దిక్కులు చూస్తావు? నాకు సమాధానం చెప్పకుండా వాడు వస్తాడనా? వాడు వచ్చి నీకు సపోర్ట్ చేస్తాడనా? వాడు వస్తే కాళ్ళు విరగొడతాను. ఇక్కడ జరిగేది నీ టాపిక్ కాదు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నాన్న, మంది కాని గొడవలో దూరేవాడు, మంది కాని వస్తువు కోసం ఆశపడేవాడు మనశ్శాంతిగా బ్రతకలేడు. వస్తా. ఇలాంటి పనికి మాలిన సిద్ధార్థాలకు ఏం తక్కువ లేదు. ఇంకా నిలబడ్డావంటే వెళ్ళు. నానా, నేను చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది, నీకు ఊహ వచ్చినప్పటి నుంచి అన్ని పొరపాట్లు చేస్తున్నావు. చాకెట్లు కొనమంటావు, తీరా కొన్నాక ఐస్ క్రీమ్ తెమ్మంటావు, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటావు, అంతేచాక ఆటోలో పోతానంటావు, ఆఖరి తినే తిని విషయంలో కూడా అంత కన్ఫ్యూజన్, అన్ని రాంగ్ డిసిషన్స్. ఇదిగో చూడు, లైట్ వెలగాలంటే టీవీ స్విచ్ నొక్కితే లైట్ వెలగదు. ఇలా నీ జీవితం అంతా రాంగ్ బటన్స్ నొక్కుంటూ పోతే నీ లైఫ్ అంతా రాంగ్ రూట్లో నడుస్తుంది. జాగ్రత్త. నీళ్ళు తాగు నాన్న. సో ఆపమంటావు? ఆపదు నాన్న, తాగి కంటిన్యూ చెయ్యి. దాని కర్మ అదే అమ్ముంటే తన కన్నీళ్ళు తుడిచేది. అదే అమ్ముంటే థాంక్యూ నానా. ఒరే ఆగో, రేపు దాని అత్తగారింటికి వెళ్ళి కూడా మేనేజ్ చేయగలవా? అందుకే దాన్ని ఇక్కడే దారిలో పెట్టాలని ట్రై చేయరా. ఇప్పుడు తమరు ప్రోగ్రామ్ ఏంటి సార్? ఉండేది బాలకు పుల్లుగా గాలి కొట్టుకోవడమో పొద్దుకుంకే దాకదని తన్నుకోవడమేగా. నువ్వు ఇల్లు కడుగు తల్లి, నన్ను కడక్కు. రామ్, టిఫిన్ చేయవా? టైం అయిపోయింది. లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. నీ అబ్బ బైక్ ఒకటి మొహానికి. లిఫ్ట్ అయ్యండి. లిఫ్ట్ 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 లిఫ్ట్. లిఫ్టా? పర్లేదండి. ఎక్కడి దాకా?
ఫుట్బాల్ గ్రౌండ్ కి. ఈ రోజు డేట్ అండ్ టైం మీ డైరీలో నోట్ చేసుకోండి. ఎందుకు? మీ లైఫ్ లో మర్చిపోలేని రోజు కాబోతుంది. దేనికో? మీ వెనక్కి వచ్చింది ది గ్రేట్ ఫుట్బాల్ ప్లేయర్ రామకృష్ణ. జస్ట్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు నాకు గిఫ్ట్ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఒకసారి దిగు. ఎందుకు? ఆటోగ్రాఫ్ కావాలా? ఏ దిగమని చెప్పానా? వెనక్కి తిరిగి కూర్చో. వెనక్క కూర్చో. ఏమండి, చూసేవాళ్ళు నవ్వుకుంటారండి. విడిపోయిన లవర్స్ అను, విడాకులుగా ప్లే చేసిన కప్పులను అనుకుంటారు. సిచ్యువేషన్ చాలా ఎంబారసింగ్ గా ఉందండి. ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉండాలి కదా. ఏం పర్వాలేదు. క్రమ క్రమ ఏంటి చిన్నపిల్లాడు? థ్యాంక్స్ అండి. హలో, 500 ఇవ్వు. దేనికండి? లిఫ్ట్ కండి. పెట్రోల్ కి 200, నీ సోది వినందుకు 300 ఇవ్వు. మీ లిఫ్ట్ చాలా కాస్ట్లీ అండి. నా పర్స్ పోయిందండి. నేషనల్ ప్లేయర్ అన్న అవుతావో లేదో తెలియదు కానీ ఇంటర్నేషనల్ డైలాగ్ మాత్రం పట్టేశావు. పర్స్ పోయిందని సర్లే, ఈ పది ఉంచుకో. థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ 1 ఇయర్ దీని గురించి కూడా మీరు చెప్పుకుంటారు. నీ అంత సోది చెప్పడం నా వల్ల కదలే. బంతి పట్టుకుని ఎప్పుడు బయట తిరగతా ఉంటాడా? యాడుంటే నన్ను ఇంట్లో నుంచి పంపించేదాకా నీకు నిద్ర పట్టదు. నిన్ను గెంటేస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇదొక ఇల్లు, ఇందులో నాకు రూము. మా ఇంటి బాత్రూమ్ అంత లేదు, ఇల్లు అంతా కలిపితే. చా, నీకు ఇల్లు ఉందేంటే? ఎక్కడమ్మా? ఇప్పుడు కాకపోయినా రేపు పెళ్ళాయి ఉంటుంది కదా. గేట్ దగ్గర నుండి ఇంటి గుమ్మం దాకా హైవే లాంటి రోడ్, ప్యాలెస్ లాంటి ఇల్లు. ఇంటి ముందు 4 కార్లు, ఇంటి నిండా నౌకర్లు. మీరు వస్తే ఉండడానికి ఒక గెస్ట్ హౌస్ కూడా. అరే 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 అరే, సింపుల్. మా రోహస్టల్ మీరు కొన్నిల్లు రేపు పడగొట్టాల్సి వస్తుంది. పడగొడతారా? అదేంటి, మొత్తం డబ్బు కూడా కట్టేసాంగా. కట్టారు, నేనేమన్నా కాదన్నానా? కాకపోతే చిన్న లింకులు ఇరుక్కున్నాను. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టే ముందు సెంటర్ లో చిన్న పార్క్ కడతా అని జనంతో కమిటీ అయింది బాబాయ్. సడన్ గా 1 కోటి రూపాయలు రేటు పెరిగేసరికి పార్క్ సంగతి వదిలేశారు. జనమేమో ఆ పార్క్ కడితే గానీ మిగతా డబ్బులు ఏమని మొండికేశారు. నేను లాస్ అయిపోతాను కదా బాబాయ్. నువ్వే చెప్పు. అయితే మా ఇల్లు పడగొట్టేస్తారా? అంత సీరియస్ అవుద్దమ్మా. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నేనే ఊరికే ఏమంటలా, ఎక్స్ట్రా కావాలంటే ఇస్తాను. అంతమందిలో మీకు మేమే దొరికావా? చూడమ్మా, బెదిరిస్తే భయపడేది మర్యాద వస్తులే కదా బాబాయ్. వీక్ పార్టీ లిస్ట్ అంతా వెతికితే బెస్ట్ మీరే అనిపించింది. అయితే ఏంటి, బెదిరించి పడగొట్టేస్తారా? పడగొట్టండి, పడగొట్టండి. అరే అన్నయ్య, ఆగన్నయ్య, సిచ్యువేషన్ అర్థమే మారుతావా? ఆ బండ్లు చూడు, వాళ్ళ బాడీలు చూడు, కొట్టగలమా మనం? ఆడడిగితే ఆయిల్లే కాదు, ఈ ఇల్లు కూడా ఇచ్చేది. మీ లోపలికి వెళ్ళండి. అన్నయ్య కాదు, ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి నేను మారుతా కదా, మీరు వెళ్ళండి. సార్ గొడవలొద్దు, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి.
వెళ్ళండి సార్, మా వాళ్ళు నేను ఒప్పిస్తాగా ప్లీజ్. అన్నా వెళ్ళానన్నా, మ్యాటర్స్ ఎట్లా అయిపోయింది సార్? మీరు కూడా థ్యాంక్ యూ సార్. అన్నా థ్యాంక్ యూ. పొడవ ఎదిరించినావా? నాకు అని ఫ్యాంట్ తడిచిపోయింది. తడిసిపోయింది అడిగి కాదురా, కాసేపు ఉంటే మనకు తడిసేది. గది ఏందన్నా వాడు టచ్ చేస్తే? వాడు టచ్ చేస్తే తెలిసిందిరా, కొడితే ప్రాణాలు పోతాయని. ఆస్తులు కొనుక్కోవచ్చు కానీ ప్రాణాలు కొనుక్కోలేంగా కదా. ఏ ఊకోనా, నువ్వు చెప్తే విన్నావా? అని ఎన్నడైనా ఆడే చంపేస్తుంటే సార్ అండి. నీకు అర్థం కాదు, ఊరుకోరా. చూడవనా అన్నకి సరిగ్గా డైరెక్ట్ ఇంటికి వచ్చాడు. ఆగరా, రాబాబేరా కూర్చో. ఎందుకు బాబా ఈ రౌడీ జాలు? ఈ రౌడీలకు తిండి బొక్క, శాలరీ బొక్క, వాళ్ళకి ఆయిల్ బొక్క. ఇంత చేసినా ఇప్పుడు నిన్ను ఒకటి పీకాననుకో, ఆపేద్దము ఒక్కడికి లేదు. అది కాదు అబ్బాయి, మ్యాటర్ అంతా అక్కడే అయిపోయింది కదా, వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ ఎందుకు? మిమ్మల్ని అక్కడే కొడితే నేనున్నాననే ధైర్యంతో మా వాళ్ళు గొడవలు కలవాటు పడతారు. పోనీ వదిలేద్దాం అనుకుంటే మా లాంటి ఇంకో 10 మంది మీదకి వెళ్తాం. అవసరమా అంటే ఏందిరా కొట్టేస్తావా? దండం పెడతా, నిన్ను తొక్కల వాసన నేను వాడతా, నన్ను తొక్కల గ్యాంగ్ అంటే కాలు మోక్తాను. లోపల నిమ్మలంగా ఛాయ్ తాక్కుంటూ టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తుంది. కాసలగా తుక్కుడలు తుక్కుడలు కొట్టి కానీ సామాన్లు బ్యాగ్ లో సర్దిస్తా నీకు. మురికి బారన గరం మసాలా ఎవడన్నా పెడతాడరా? తెలివి నాదురా, చెయ్యిట్లా లేవటాలే, గిట్లా మడతేసి తింపి వెనుక గుంజి కడుపులో కొట్టిస్తలే సలాడు. అమ్మ పొలతో బోటి పడే దక్కాలి సలాడు. అర్థమైందా? నువ్వు బ్రతకాలనుకోవడంలో తప్పులేదు, పక్కవాడి బ్రతుకులు డిస్టర్బ్ చేయడం తప్పు. మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో. బెదిరించడం ఎంత తప్పు నీకే అర్థమవుద్ది. చూడు బాబాయ్, చంపడానికి డబ్బిస్తే ఎంతమంది అయినా వస్తారు, చావడానికి ప్రేమించిన వాళ్ళు మాత్రమే వస్తారు. సో ట్రై టు లవ్, ఓకే? ఇంతే కదా, ఇంకోసారి ట్రై చేయకు. నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం. వాళ్ళ సేఫ్టీ కోసం గొడవద్దనుకుంటే ఎవరికైనా తల వంచి దండం పెడతా. గొడవే తప్పదనుకుంటే
పది పాతిక యాభై వంద లెక్కని ఓపిక, ఎంతమందితో వచ్చినా సరే తల తెగిపడే వరకు తొడగొట్టి నిలబడతా. మన సైడ్ న్యాయం ఉంది, దాన్ని బతికించడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి పెద్ద రౌడీలాగా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం ఏంట్రా? ఈ అబ్బాయి ఇంటికి పోగబెడతాడని నేను ఎప్పుడో చెప్పుండ్లా, ఇప్పుడు పోగేంది, ఏకంగా నిప్పే పెట్టాడు కదా, ఆడు ఇంకో వంద మంది వేసుకుని ఇంటి మీదకి వస్తే వీళ్ళందరికీ గతి ఏం కావాలా? నమస్తే బాబాయ్. నమస్తే సార్. మీరు నన్ను క్షమించాలి. అయ్యయ్యో అలా అనకండి, మా వాడి మీ ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి. అబ్బాయి అదేం లేదండి బాబు, నీ ఫైట్ నచ్చిందో నీ ఫేస్ నచ్చిందో లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన క్లాస్ నచ్చిందో తెలియదు, కానీ మా అమ్మాయి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటానని తెగేసి చెప్పింది. తలూపు వచ్చాను కాదనకు. మీరందరూ వచ్చి ఒక్కసారి ఒక్కసారి నా కూతుర్ని చూడండి. మావాడు కూడా ఇష్టపడాలి కదండి. బాబు జరిగిందంతా మర్చిపో, నీ కుటుంబంతో సంబంధం ఏర్పడే అదృష్టం నీ వల్లే దక్కాలి. మా అమ్మాయితో ఒకసారి మాట్లాడి చూడు, నీకు నచ్చితేనే ప్రొసీడ్. రేపు మధ్యాహ్నం రెస్టారెంట్లో లంచ్ చేస్తూ మాట్లాడుకోండి. బావగారు బాబు చాలా సాఫ్ట్ అండి, ఎలాగైనా మీరే దగ్గరుండి పంపించాలి. మంచిదండి. వస్తానండి. అలాగే బాబు వస్తాను. రామకృష్ణ వెళ్ళి చూసిరా, నచ్చితే ఓకే, నచ్చకపోతే నో అనే చిన్న ముక్కే కదా. చూడకుండానే చెప్తున్నా నో. ఓయ్ అబ్బా, నీ బంతాడు చూసి కత్తిరిన కైపులు ఏ కళతో చూసిందో అదే నీ అదృష్టం, ఒప్పిస్కో. షట్ అప్. మీ అందరికీ చెప్తున్నా నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు. అరే 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 హలో ఎవరు? నేను సుచిత్రని. చెప్పు. ఈ రోజు రెస్టారెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా? ఉంది కదా. అది 2 o'clock కాదు, 1 o'clock. 1 o'clock అంతే కదా? నేను మేనేజ్ చేస్తాను కదా సిస్టర్. థ్యాంక్ యూ. ఎవరు? మీరు? రామకృష్ణ. ఓహ్ మేడం, మీకోసం వెయిట్ చేస్తున్నా సార్, ప్లీజ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆ రోజు లిఫ్ట్ ఇచ్చింది? సెట్. ఓకే. హాయ్, ఐమ్ సుచిత్ర. నిజానికి మిమ్మల్ని చూసి ఆ రోజే ఫ్లాట్ అయ్యాను. చెప్పగానే వెనక తిరిగి కూర్చున్నారే, ఆ ఒబీడియన్స్ నచ్చింది. భయపడకుండా నాన్నకి ఎదురు తిరిగారే, ఆ డాడ్నెస్ తెగ నచ్చేసింది. అందుకే ఈ పెళ్లి ప్రపోజల్. మీరేం తీసుకుంటారు? ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అంటే కదా. ఎవరు చెప్పారు? నాన్నగారు చెప్పారు. ఆలోచిస్తున్నారేంటి? నేను నచ్చేనా? నా ప్రపోజల్ ఓకేనా? ఆ రోజు తెగ మాట్లాడారు, ఇప్పుడు ఇలా సిగ్గుపడతారేంటి? మన మ్యాటర్ ఓకేనా? ఆర్ ఇది కూడా ఆఫ్టర్ 1 year అంటారా? అల్లుడు బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకే అని చెప్పా కదా. థాంక్స్. ఎందుకు? డైరెక్ట్గా నాతో చెప్పకపోయినా మీ వాళ్ళతో ఓకే అని చెప్పారు కదా. అది ఏం పర్వాలేదు, డైలీ కలుస్తాం కదా, టైం తీసుకుని. తినండి. చెప్పండి అంకల్. ఏంటి బాబు అమ్మాయిని కలవలేదంట? భలేవారు అంకల్, ఇప్పుడు దాకా ఇద్దరం కలిసి ఉన్నాం కదా. ఊరుకో బాబు, మరి జోకులు నువ్వును. అమ్మాయి టేబుల్ 10 దగ్గర నీకోసం వెయిట్ చేస్తుంది చూడు. వచ్చినందుకు థ్యాంక్స్. నేను ఆల్రెడీ ఆర్డర్ చేశాను. మీకు బిర్యానీ అంటే ఇష్టం అండి కదా, నాన్నగారు చెప్పారు. మీకు చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నా ప్రపోజల్ మీకు ఓకేనా? బిర్యానీ మాత్రం మర్చిపోకే. ఓకేరా? ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఓకేనా? ఓకేనా?
అరే మావా, దెబ్బైపోయినరా. నేను కలవాల్సిన అమ్మాయి వేరు, కలుసుకున్న అమ్మాయి వేరు. నాకు తెలియకుండా నాకే గోలేసింది. దీనికంత వరి ఎందుకే? ఈ రోజు నుంచి షిఫ్ట్ అయిపో. చెప్పుతో కొడతా. ఇదంతా నీ వల్ల జరిగింది. అది నీకు ఫోన్ చేయడం, నువ్వు నాకు ప్రోగ్రామ్ చెప్పడం. ఎస్, తను నన్ను సొంత బ్రదర్ లా ఫీల్ అయింది. అంత లేదు, బ్రోకర్ లా ఫీల్ అయింది. బ్రోకర్ ఎదవా? టూ మచ్ రా. నన్ను బ్రోకర్ ఎదవా అంటావా? నేను నీ దగ్గర ఏం తీసుకున్నాను రా? డబ్బులు తీసుకున్నానా? మంది ఇచ్చావా? పోనీ చివరికి మిగిలిన బిర్యానీ ఇచ్చావా? నన్ను పట్టుకుని బ్రోకర్ అంటావా? రేయ్, నువ్వు డబుల్ గేమ్ ఆడుతున్నావు అన్న సంగతి అందరికి టామ్ టామ్ చేసేస్తా. బ్యాండ్ చార్ నీ అయిపోయాను. ఆ విషయం లేకపోతే ఇంతవరకు ఏ పొట్టు చూడ, ఏ పొడి కొడుకు దొరకలేదు. ఆగవేనా? ఏంటి బిర్యానీ బిల్లు కోసం నా జీవితాన్ని నాశనం చేస్తు? కొంపలో మ్యూజియం పెట్టేసావేంటి? దొంగతనం చేయడానికి నా వస్తువులు దొరికినాయా? నీకు పిచ్చా? అవును పిచ్చే. నువ్వు అంటే పడిచిచ్చే ఎంత పిచ్చి. నువ్వు ఎక్కడ ఫుట్బాల్ ఆడితే అక్కడికి వచ్చేదాన్ని. గ్రౌండ్ ఖాళీగా ఉంటే బాగోదని డబ్బులు ఇచ్చి జనాల్ని లారీలో రప్పించేదాన్ని. ప్రాక్టీస్లో నువ్వు కొట్టిన బాల్ అవతల పడితే దాన్ని ఎత్తుకుపోయాను. మీ బ్యాచ్కి సినిమా టికెట్స్ దొరకకపోతే నేను బ్లాక్లో కొనిపెట్టి నీ సీట్ నా పక్కన వచ్చేలా చేసి నువ్వు సినిమా చూస్తుంటే నేను నిన్ను చూస్తూ ఎంజాయ్ చేశాను తెలుసా? బైక్లో గాలి తీసేసి నీకు లిఫ్ట్ ఇచ్చి నిన్ను నా వెనక్కి తిరిగి కూర్చునేలా చేసి నీ పర్స్ కొట్టేసి ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఈ టీషర్ట్ ఎత్తుకొచ్చాను. 1 ఇయర్ నుంచి షాడోలా నీ వెనక్కి గడిచిపోయింది నా లైఫ్. ఎందుకు? చెప్పాను కదా, నువ్వంటే పిచ్చని, నువ్వంటే ప్రాణం. ఎప్పటికప్పుడే నా లవ్ నీతో చెప్పాలని నా కోరిక. తీరా చెప్పాక నువ్వు రిజెక్ట్ చేస్తే తట్టుకోలేనన్న భయం. అందుకని వేరే అమ్మాయి ప్లేస్లో వచ్చి నన్ను చీచేస్తావా? అవును, తప్పలేదు. నువ్వు ఇంకో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోతుంటే ఎలా ఊరుకుంటాను? నీ లైఫ్లో నీ పక్కన నేనే ఉండాలి. ఇంకెవరు ఎంటైనా ఒప్పుకోను. చూడు, నా సైడ్ నుంచి 100% ఐ లవ్ పర్ఫెక్ట్. నీ మ్యాటర్ ఏంటి? నేను నచ్చానా? నేనంటే ఇష్టమేనా? ఏంటి సడన్ గా లగేజ్ తో దిగేసా? అంజలి, ఇక్కడ 1 వీక్ 1 మంత్ ఉండాలి. నీకేమైనా ప్రాబ్లమా? నీతో నాకు ప్రాబ్లం ఏంటి? నాతో నీకు ప్రాబ్లం రాకుండా చూసుకో. ఎవడాడు? మినిస్టర్ కొడుకు జయరాజ్. మినిస్టర్ కొడుక? మ్యాటర్ ఏంటి? నేనేం అనలేదు. వాడు బండి ఎక్కువ అన్నాడు, నేను తల అడ్డంగా ఊపాను. దానికి వాడు మీ అన్నయ్య లార్డా గార్డా సెంటర్ లో బోర్డా ఏం పీకుతాడు అని నానా బుద్ధులు తిట్టాడు, అంతే కదా? కరెక్ట్ గా ఇలాగే అన్నాడు అన్నయ్య. నువ్వు ఇంటికి వెళ్ళు, వాడి సంగతి ఏం చూస్తా కదా. ఓకే. నువ్వు ఇక్కడ ఉంటావు. మిస్టర్ కొడుకైతే ఆడికంత కోవా? కరిగిపోవాలి. అదిగా శంకర్, ఈసారి కనీసం 25,000 మంది అన్న గ్యాదర్ అవ్వాలి. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నమస్తే అన్న. ఏంటమ్మా, ఏం కావాలి? చిన్న మ్యాటరే అన్న, మా చెల్లెల్ని మీ అబ్బాయి బండెక్కువ అని పిలిచాడంట. అయితే ఏంటి, కొట్లాడుకొచ్చావా? అబ్బే, నేను కొట్టడం ఏంటన్నా? కొట్లాడంటేనే నాకు తడ. జస్ట్ సారీ చెప్దామని వచ్చాను. ఇక్కడ సారీలంతా పనికిరావు. నోటికొచ్చినట్టు వాగిందంట,
అంత నోరెంటారు దానికి? అరే తిక్కరేగిందంటే వేసుకొచ్చేస్తాడు. చెప్పు దానికి. అరే మార్కెట్కి వెళ్తామండి, మల్లెపూలు చూస్తాం, బేరం ఆడవా, మామిడి పళ్ళు చూస్తాం, రేట్ అడగవా? ఇది అంతే, మనం కావాలనుకున్న దాన్ని కొనాలనుకోవడం తప్ప? అస్సలు తప్పలేదన్నా, ఓట్లే కొనుక్కుంటున్నావు మామిడి పళ్ళు మల్లెపూలు లెక్క. కాకపోతే ఆడపిల్ల కదన్నా, దాని రేట్ అడగకూడదు. అందరిని అలా సాఫ్ట్గా ఉండరు కదా. ఎవడైనా కడుపు మండి ఓ పోటేస్తే ప్రాణాలు కొనటం చాలా కష్టం కదన్నా. బెదిరిస్తున్నావా? చచ్చా అభిమానం అన్నా. మా ఇంటి ముందు యూత్ లీడర్ జయరాజ్ జిందాబాద్ అని అబ్బాయి గారి బోర్డు ఉంది. బాబాయ్ పోతే ఆ బోర్డు ఏం చేసుకోవాలో చెప్పండి. మల్లెపూలు కట్టి దండేయగలం కానీ మామిడి పండు కొని తినిపించలేం కదా. బాబు వందేలు బతకాలి, అది నా బాధ. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. యువజన నాయకుడు జయరాజ్ జిందాబాద్ జిందాబాద్. సరే సర్లే వెళ్ళు. అన్నా మా చెల్లిని క్షమించినట్టేగా. ఇంటి ముందు బోర్డు ఉందన్నావు కదా, నీకేం భయం లేదు, బాబుకు నేను చెప్తాను, వెళ్ళు. వస్తానా? రేయ్ చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. అలాగే అన్నా. వాడి కొడుకుతో పొలి కేకలు పెట్టిస్తావంటే నాతో కేకలు పెట్టించావేంట్రా? తప్పదురా, ప్రతి చోట గొడవలు పెట్టుకుంటూ వెళ్తే ఆ కక్షతో వాళ్ళు హరితని ఏమైనా చేయొచ్చు. రిస్క్ నాదైతే తల నరికినా ఎదురెళ్తా, అదే తనదైతే తల వంచైనా నిలబడతా. తను మా అమ్మరా, తను నొక్కే ప్రతి రాంగ్ బటన్కి నేను ఫుల్ స్టాప్ పెట్టాననుకుంటున్నాను, కానీ తను మాత్రం కామా పెట్టుకుంటూనే వెళ్తుంది. రాలుడు, మన ఇద్దరం ఏ క్షణాన గొడవ పడ్డావు కానీ దాంతో మన రెండిళ్ల బంధం బాగా పెరిగిపోయింది. నా కొడుకు నీ చెల్లిని చూసి చాలా ఇష్టపడ్డాడు, సంబంధం కలుపుకుందామని వచ్చాను. ఏమంటారు బావగారు? వీళ్ళ కోసమే మీ నాన్న మిమ్మల్ని కన్నట్టున్నాడు. ఏదో ఒకటి ప్లాన్ చేయాలడు. అక్కర్లేదు, ఈ పెళ్లి జరగదు. ఏ వాడికి మీ ఇష్టం లేవు కదా. ఇప్పుడే వస్తాను. సరే. ఏంటే వాన్ చూసావా, నీకు ఇష్టమేనా? ఏందబ్బా ఆ ప్రశ్న, ఇష్టం లేకపోతే తల్ల పూలన్న పెట్టించుకుంటారా ఏంది? పెద్ద బంగ్లా, కార్లు, ఇంటి నిండా నౌకర్లు ఉన్న సంబంధమేగా మీ చెల్లెలు కోరుకున్నది. ఇప్పుడు దొరికింది కాదంటుందా? రా వెళ్దాం. అది ఇంకొకసారి ఆలోచించవే, వాడికి మీసాలు లేవు, అదంటే నీకు నచ్చదు కదా. మీసాలు ఏముందిరా, 15 రోజుల్లో వచ్చేస్తాయి కదా. నువ్వు పదమ్మా, జరుగు జరుగు. నీ పెళ్ళికైతే ఓకే గానీ చెల్లి పెళ్ళికైతే వంక పెడతా. ఏ ప్రాబ్లం వచ్చినా నేను కావాలి. పెళ్లి మ్యాటర్ వచ్చేటప్పటికి ఒక్క మాటనే చెప్పిందా, నచ్చేశాడంటే నచ్చేశాడు. గొప్ప అందగాడు మరి. నువ్వేంటి ఇక్కడ? మనలా ముందు కదలట్లేదు కదా, కొంచెం మూవ్ చేద్దామని. లోపల మీ నాన్నగారు ఉన్నారా? అసలే నెత్తి మీద బండపడి చేస్తున్నా. నువ్వు కొండ తెచ్చావేంటే? ఆ ఫోటో ఏంటి, ఆ దండలు ఏంటి? నీకే మెంటలా? సెంటర్ లో బిడ్డను కూడా పెడతాం అనుకున్నా, టైం కి సెట్ అవ్వాల. కోటనంటేనా? కోపం వచ్చిందా? 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాం ఇక్కడ. ఎస్ ఆ నో ఆ? నో అంటే ఫస్ట్ నైట్ కూడా అయిపోయిందని ప్రూఫ్ చూపించేస్తాను. అయినా ఇదంతా కాదు గానీ మామయ్య గారు. ఎస్ అంటే అదే, ఎస్ అంటే సబాష్. ఈ థింగ్స్ అన్ని సెట్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నువ్వు మగాడివిరా. మావా ఇదంతా నా వల్ల కాదురా, ఈరోజు ఇంట్లో క్లియర్గా నా లవ్ మ్యాటర్ చెప్పేయాలి. ఎలారా, పెద్దవాళ్ళంతా ఫిక్స్ అయిపోయారు కదా. అయినా సరే ఇప్పుడు చెప్పకుండా పెళ్లిదాకా ఆగితే తర్వాత పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. నా ప్రేమ వల్ల చెల్లెలు పెళ్లి డిస్టర్బ్ కాకూడదు. అడ్డమైన కోతల కుయటాన్ని నేనేమి దొబ్బి తాగి రాలేదు. నీ కొడుకు ఇంకో అమ్మాయి తిరగడం నేను కళ్ళారా చూశాను. మీరెన్ని చెప్పినా మావాడు అలాంటి పనులు చేస్తానంటే నేను నమ్మనండి. మరి నేను చూసింది ఏంటి, సినిమా బొమ్మ చూడు. లింక్ డాక్యుమెంట్ లేకుండా జాయిన్ స్థలం కూడా కొనను నేను. నా కూతురు సెంటిమెంట్ పడిపోయి నీ ఫ్యామిలీ డాక్యుమెంట్ చదవలేకపోయా, అది నా బ్యాడ్. నా వీక్నెస్ చూసి నీ కొడుకు నాకు సిమెంట్ లేకుండా కాంక్రీట్ కట్టాడు. మీరు చాలా తొందరపడుతున్నారు, ఒకవేళ మావాడు తప్పే చేస్తే మాకు చెప్పేస్తాడండి. ఇంకా సమర్థిస్తావేంటి వాడిని, నువ్వు వాడి ఫాదరవా బ్రోకర్వా? అనవసరంగా నోరు జాగ్రత్త, మాటలు జాగ్రత్తగా రా. దోషాలకేం తక్కువ లేదు. అడుగో వచ్చాడు, కథ చెబుతాడో నిజం చెబుతాడో అని అడగండి. ఏమిట్రా ఇది, ఆయన చెప్పేది నిజమేనా? ఎవరా అమ్మాయి? ఏం మొహమాట పడొద్దమ్మా, క్లారిటీగా చెప్పు. నా కూతురు చేసుకుని దాన్ని ఉంచుకుంటావా, దాన్ని చేసుకుని నా కూతురు ఉంచుకుంటావా?
ఏంట్రా మాట్లాడవేంట్రా? నానా నానా హరిత్ కనపట్లేదు. ఏమైందిరా? బట్టల షాప్ లో ట్రైల్ ఉండకి వెళ్ళింది, తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో ఉంది. అబ్బో, వీళ్ళ డాక్యుమెంట్ లో దీనికి ఒక పేజీ ఉందన్నమాట. ఇంకా నయం, పెళ్లి కాకముందు దీని క్యారెక్టర్ ఏంటో మనకు తెలిసింది. అంతైనా ఈ అన్నకి చెల్లెలు కదా, ఎవరితోనో లేచిపోయి ఉంటది. నన్నంటే ఊరుకున్నాను కదా అని నా చెల్లెల గురించి కమెంట్ చేస్తే బాడీలో మూమెంట్ ఆగిపోద్ది. పద్ధతి పద్ధతిగా మాట్లాడతాను, నేర్చుకో. మన మధ్య గొడవలు వద్దు సార్, మీకు దండం పెడతారు సార్. ఇన్నాళ్ళు ఈ వీధిలో పరువుగా బతుకుతున్నాను సార్, ఇప్పుడు తల తీసుకునేలా చేయదు సార్. ప్లీజ్ మీకు దండం పెడతాను. ముందు నీ కూతురు ఎవరితో లేచిపోయిందో చూసుకో, తర్వాత ఊరేసుకుని చస్తావు, జనంతో ఉమ్మేసుకుంటావు, తర్వాత తీర్చుకుంటా. లవ్వా, తను పలకరించే దమ్ము కూడా ఈ కాలేజీలో ఎవరికి లేదు. చెల్లెలు కనపడలేదన్నా, ఆ రోజు జరిగిన పొరపాటుకి మీరు ఏదైనా? లేదన్నా, ఆ రోజు నువ్వు ఇచ్చిన షాక్ కి నిన్ను నీ చెల్లెలు అప్పుడే మర్చిపోయాం. మాకేం పాపం తెలీదు అన్నా. ఒకవేళ చెల్లి కనిపించిందంటే మేమే నీ దగ్గరకు వచ్చి చెప్తాం, మమ్మల్ని నమ్మన్నా. చీటికి మాటికి వాడికి కనపడద్దని చెప్పు. వాడెప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికే తెలియదు. అస్సలే వాడు మెంటల్. నమస్తే అన్నా. పార్టీ జర బ్రహ్మాండంగా చేసినావు అన్నా, మస్తు. నా చెల్లెలు ఎక్కడా? ఈరోజు నా పుట్టినరోజురా, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నీ గోలేంట్రా? నీ కొడుకు ఎక్కడా? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నీకు అప్పుడే చెప్పాను, వాడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికే తెలియదని. వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు, రేపు తీసుకొస్తాడులే. పోరా.
నాకు ఎందుకు నిజంగా నాకు ఎందుకు అమెరికాకి వెళ్ళి 20 రోజులు అయింది ఇవాళే వచ్చా వాడు చెప్పింది వాడు ఇవాళే వచ్చాడు వాడికి తెలియదు వాడు వదిలే బాబు నిజంగా నాకు ఏం పాపం చేశారని నాకు ఈ శిక్ష. కనీసం అది ఎక్కడో అక్కడ బతుకుందన్న ఆశనే ఉంది. కానీ నిన్ను చూస్తుంటే ఏ క్షణంలో నువ్వు ఎవరిని చంపుతావో, లేకపోతే నువ్వే చచ్చిపోతావో అని అందరూ భయపడిపోతున్నారు రా. నాన్న చెప్పింది నిజంరా. ఇన్నాళ్ళు గొప్ప ప్లేయర్ కావాలని రాత్రి పగళ్ళు కష్టపడ్డావు, తీరా అవకాశం వచ్చాక ఇప్పుడు అవన్నీ వదిలేసి రోడ్ల వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏంట్రా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అన్నీ ఇలా మానేసుకుని కూర్చున్నంత మాత్రాన హరిత తిరిగి వచ్చేదిరా. నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. అనవసరంగా నీ కెరీర్ స్పాయిల్ చేసుకో, పెళ్ళగేసి చదువుకో. వాళ్ళ మాటినబ్బాయా, నువ్వు బాగుండాలనే కదా మా బాధంతా. నీకిష్టమైన బంతాటు కోసమైనా నువ్వు బయలుదేరాలా. మాట్లాడవేరా, చెప్పేది నీకే. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మోహన్ గాడి పెళ్ళం కొంపొదిలి పారిపోయిందని జనానికి తెలిస్తే పరువు పోతాది. ప్రాణాలు పోయాయని మాత్రమే తెలియాలి. Hey!
నీతో చెప్పుకునేదాన్ని, కానీ ప్రేమ విషయం మాత్రం చెప్పలేకపోయాను. అతని పేరు కృష్ణమోహన్, ఊరు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల. మిస్బిహేవ్ చేశాడని ఒకరోజు షాపింగ్ మాల్లో చెంప మీద కొట్టానని చెప్పాను. అతని చంపేస్తాను, కొట్టినా అతను నన్ను వదలలేదు. పిచ్చోడ్లా నా వెనకే తిరిగాడు. ఆ సిన్సియారిటీని నమ్మి నేను ప్రేమించాను. హలో, నాకు సంబంధం ఖాయం చేసినప్పుడు మీకు చెప్పేయాలనుకున్నాను. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది, పెళ్లి చేసుకుని చెప్తామన్నాడు. అతని మాటలు కాదనలేకపోయాను. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య? ఆ రోజు చెప్పానే రాజ్మహల్. చెప్పేది వింటమే, ఎదురు చెప్పకూడదు. ముక్కులో ఎంటికి పీకేసినట్టుగా మాట్లాడటం ఈ ముద్దానికి అలవాటు. మాట విన్నావనుకో ఊపిరితో ఉంటావు, లేదనుకో అత్తరు పడుద్ది. అది ఈ ముద్దెం పద్ధతి. రా కొడకరా, లక్షణంగా ఉంది. అది ఇచ్చేదగుల్దేమో అమ్మా. చూడవే చూడు, నీ మనవడు పెళ్ళని తెచ్చాడు. కొత్త రూపాయి పిల్లల మీద లక్ష్మీదేవి లాగా కళ్ళ కళ్ళ కళ్ళకళ్ళ ఆడిపోతుంది. అడ్డా చూస్తున్నావేందమ్మా, మీ మామగారి కాళ్ళకి దండం ఇట్టు. కొడుకుని చెంప మీద కొట్టి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకి దండం పెడతావు. నీ వల్ల ఈ జిల్లా మొత్తంలో నా పరువు పోయి ఉండరా. బొమ్మలు గీసి కథలు రాసావే, చెప్పు చెప్పరా. నాకేం తెలియదయ్యా, తమ్ముడి సంబ్రామంటే రాసిన నన్ను ఇడిచిపెట్టండి అయ్యా. ఎవడైతే ఏంట్రా, చదవే చదువు చదవే. కొడుకు చెంప మీద ఆడదాని చేతి దెబ్బ, ముత్యం పరువు మీద చెప్పు దెబ్బ. అక్కడ నీ చెంప మీద కొడితే ఎక్కడ ఈ ఊళ్ళో నా పరువు ఈదికి గోడకి గోళకెక్కింది. నన్ను వదిలేండి అయ్యా, అయ్యా నన్ను పెడతానయ్యా అయ్యా. నిన్ను నరికేచ్చేవాణ్ణి. ఇదయుడు, ఈ నా కొడుకు వద్దునానా, దాని మెళ్ళో తాళి కట్టి కొంపకి కోడలుగా తెస్తా. చంప మీద కొట్టిన చేత్తోనే మన చెప్పులు తినిపిస్తా, పూని ఉమ్మేసిన నోటితోనే మన ఎంగిల్ తినిపిస్తా. అది చూసి జనం అందరూ నవ్వేట్టుగా చేస్తా, అది కుళ్ళి కుళ్ళి వచ్చేట్టుగా చేస్తా. నరకతో అన్నాడు. అందుకే నీ మీద అత్తరు పడలా. కృష్ణ, ఏంటిది మావి అలా అంటుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఇంకా చాలా చాలా చూడాలి. చంప దెబ్బకి చిన్న చావు దెబ్బ మాత్రమే. ఎన్నోసార్లు నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, కుదరలేదు. నిలబడితే తప్పు, కూర్చుంటే తప్పు. ఆఖరికి ఏడవాలన్నా చావాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ కావాలి. ఇన్నాళ్ళు మీ అందరి ప్రేమను పొందిన నేను కనీసం పలకరించే దిక్కు లేక అల్లడి ఎన్నో తప్పులు కాస్త.
తీసుకెళ్ళిపో ప్లీజ్, తీసుకెళ్ళిపో ప్లీజ్. చిక్కినారా? ఇంకా లేదయ్యా. రే, ప్రాణాలకు భయపడి పారిపోయిన వాళ్ళు సగం చచ్చిపోయినట్టేరా? సగం చచ్చిన వాళ్ళని ఇంకా మేమేం చంపుతామో? వచ్చి మా కాళ్ళ మీద పడండి, క్షమించి వదిలేస్తా. వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా బయటికి గెంటేయండి, లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తర్దల్లిస్తా. మాడి మసి అయిపోతారు. ఈ ముచ్చం గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది. మరి దాసరాగా తీసుకుని రేపు నలుగురు నాలుగు తన్నులు దాన్ని కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? కాబట్టి మనిషి చచ్చిపోవడం కంటే మాట చచ్చిపోవడం మంచిది. ఆ నాలుగోని కూడా పట్టండి. నా కొడుకులది బూడిదైనా మిగిలింది, నా కొడుకులది బూడిద కూడా మిగలకూడదు. మిగలకూడదు అంతే. అలా పోయి ఆడ దచ్చింది ముగ్గురే. నాలుగోది ఎందుకురా? నిన్ను చంపి నేను పోసుకునేందుకా? అదేంద్రా బిడ్డ, ఎప్పుడూ లేని బలి బిడ్డ మిగిలిపోనాది. ఈ ఇంటికి ఏదో శని పట్టినాదిరా, శకునాలేం బాగుండ్లా. ఏంటి నువ్వు అనేది? ఇంకా ఏం కావాలరా అబ్బా? బలి బిడ్డ మిగిలిపోనాది, ఇంటి గొడవలు ఇంట్లో నుంచి పారిపోయినాది. ఇదంతా పరువుకి పానానికి ఉప్పు కాదా ఏందబ్బా? గోడలు నూకేసిందా? రే అక్కడ పిలవండి. ఏరా, నీ పిల్లలు ఏడకపోయింది, నువ్వు తలదించుకోవడం కాదురా. ఇప్పుడు నేతలు ఆడబెట్టుకోవాలి. ఓ పని చెయ్యి, నా మీద అత్తర్జల్లి, ఆ నాలుగో బిందు నువ్వు పోసుకో. ఇంట్లో ఇంతమంది ఉన్నా కొంప దాటిపోయావంటే ఇక్కడ నీకెవరు సాయం చేస్తున్నారు? చెప్పు, ఎవడాడు? ఎవడాడు చెప్పు, చెప్పవే. ఎవరు లేరు, నేనే వెళ్ళాను. జిల్లాలో మీ పేరు చెప్తే అందరు పంచలు తడుపుకుంటారు కదా. అవునరా, మరి మీకు మీరే అత్తరేసుకుంటేలా? ఏంట్రా నువ్వు అనేది? అవునన్నా, పౌరుషానికి మారుపేరైన మీరు ఓ ఆడదాన్ని చంపితే జనం చీ అంటారు, మీ పరువును మీరే చంపుకుంటారా? నిజమేరా, ఆడి మాటకి బతికిపోయావే. వస్తానా? ఆగరా, నా పరువు కాపాడినవరా, ఏం కావాలరా నీకు? రొక్కమా, ఇల్లా, పొలమా? మునిస్వామి తల. ఏంటి మునిస్వామి తల? మునిస్వామి తల ఆడికి నీకు కూడదంటరా? పగన్నా, వాడు మా తాతను చంపాడు, వాడి తల నరికి మా తాత సమాధి మీద పెట్టాలా? శబాస్ శబాస్ రా, మంచి అన్న దొరికినావు. నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఈ గబ్బరాయల కంటే నువ్వే నయం. అది అడుగు బయట పెట్టకుండా, నా పరువు రచ్చకెక్కకుండా నువ్వే చూడాలరా. రే అందరేనరా,
ఈ రోజు నుంచి నాకు కుడి కుడి బుధన్ రా. రే స్వాతి. నా పేరు స్వాతి ముచ్చం. మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్. స్వాతి ముచ్చం రిలీజ్ రోజు నేను పుట్టానండి, ఆ పేరు పెట్టుకుంది. పేరుకు స్వాతి ముచ్చమైనా చాలా ముదరగాండి. ఈ ఇంట్లో వీడు పెద్ద రైట్ హ్యాండ్. అంటే నేను లెఫ్ట్ హ్యాండా? రే నువ్వు నాకు జలకిచ్చేలోపు నేను నీకు జలకిస్తాను చూడు. డఫా డఫా డఫా. వీడు అబ్బాయి బెటర్గా ఉన్నాడు. ఎంత చేసినా వీడి ఫేస్లో రియాక్షన్ మారలేదు. పోజు కొడతాడు పోజు. ఇదేనాయా నువ్వు ఉండబోయే షెడ్డు? ఆగు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకోసమేనా? ఏంటి కిండలా, మునిస్వామి తలకాయ కోసం వచ్చానని చెప్పావు? అది అబద్ధం, ఇది నిజం. నా కోసం ఎందుకు వచ్చావు? బాదన్నా, ఎంతకాలం గుడ్డి చాకరీ చేసినా హాఫ్ ట్రాలకు పడోడు పోస్తా. మార్పు రావాలి రావాలి. త్వరలో నువ్వు ఎస్టేట్ మేనేజర్ కావాలి, నేను ఎస్టేట్ అవ్వాలి. ఎలా అవుతావు? అయ్యగారి దగ్గర పనిచేసే మనుషుల్లో ఒకడు ఆ మునిస్వామికి సాయం చేస్తాడంట. వాడిని పట్టిస్తే నువ్వే ప్రమోషన్ కొట్టేసేది. ఎవడాడు? మనిషి పేరు తెలియదు కానీ వాడి ఫోన్ నెంబర్ ఇది ఉందన్నా. ఏంటా నెంబరు? అదేదో విచిత్రమైన ఫ్యాన్సీ నెంబర్ అన్నా. నా నెంబర్ కంటే ఫ్యాన్సీ నెంబరా? ఇంతకీ నీ నెంబర్ ఏంటన్నా? 90 32 03 28 63. గుర్తొచ్చిందన్నా. 903 203 2863. ఈ నెంబర్ తో స్లోగా వండి పట్టేస్తాను చూడు. అన్నా నా ఎస్టెన్ పోస్ట్. రేపు వచ్చి జాయిన్ అవ్వాయి. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. అమ్మా హరిత తినరా. చూసావు కదన్నయ్య, వాళ్ళు మనుషులే కాదు. నువ్వు అనుకున్నట్టు జరగడం చాలా కష్టం. తప్పదురా, వేరే దారి లేదు. ఏ గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అలాగే ఆడాలి. ఖచ్చితంగా నువ్వు రాంగ్ బట్ని నొక్కుంటావని నాన్న అనుమానం. భావన మార్చి నిన్ను నాన్న ముందు గర్వంగా నిలబెట్టాలి. ఇక్కడి నుంచి వెళ్తే ముగ్గురం కలిసి వెళ్దాం, లేదంటే ఇద్దరం ఇక్కడే చేద్దాం. ఇంత చేసినా నా మీద నీకు కోపం రావడం లేదా? అసహ్యం వేయడం లేదా? వద్దమ్మా, నీ కంట్లో నీళ్ళు చూస్తే నేను కంట్లో తప్పిపోతాను. వద్దు. సరే, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఎన్నైనా భరిస్తాను. తినరా. ఏట్రాదే ప్లేటు. ప్లేటా? ఛా, నేను ఇంకా చాటలు కొన్నానే. ఏంటమ్మా ఏంటి డ్రామాలు? ఎవరి కోసం వచ్చా? చెప్పాను కదా మునిస్వామి తల కోసం అని. ఈ పూలు ఆడి చెవులో పెట్టు. ఇక్కడ మా చెవులు ఖాళీ లేవు. పారిపోయిన పిల్లల్ని ఏడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఆడి దగ్గర మంచి మార్కులు కొట్టేశావు. ఇప్పుడేమో నీ కడుపు మార్చుకొని కూడు తీసుకుపోయి ఆ అమ్మాయిలు పెట్టావు. ఈ రొట్టె పొంతన కుదరట్లేదే. ఏదో ఉంది. ఏమిటది నాకు తెలియాలి. చెప్పు ఎవరా పిల్ల? ఇంత దూరం వచ్చాక ఇంకా నీ దగ్గర దాచడం వేస్ట్. తన నా చెల్లెలు మోసపోయి ఇంట్లో పడింది. ఇక్కడెవరితోనూ నాకు పని లేదు. నా భావన మార్చుకుని నా చెల్లెలు కాపురం నిలబెట్టుకోవాలి. అతన్ని మారుస్తావా? బుర్ర దొబ్బిందా నీకేమన్నా? ఈ ఫ్యామిలీ గురించి తెలిసి వచ్చావా? ఈ సంగతి తెలిసిందంటే మిమ్మల్ని ఇద్దరిని నరికేస్తాడు. చూడు బాబాయ్, పాపానికి పెరుగుదల ఎంత గొప్పగా ఉంటుందో పునాదులు అంత బలహీనంగా ఉంటాయి. ఏదో ఒక స్కూల్ పోల్సిందే. వీళ్ళు అంతే. అబ్బో నీకు నిజంగా మెంటలేరా? ఏ క్షణంలో నీ గురించి తెలిసిన వాటిని చంపేస్తాడ్రా? వాళ్ళకి తెలియనివ్వను కదా. నాకు తెలిసిపోయిందిగా. అదే మరి, ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ డిస్కషన్ పెట్టుకుని ఇక్కడ పెట్టావంటే నువ్వు రామాయణ విభీషణ టైప్. చెప్పాలి. అంత నమ్మకాలు పెట్టుకోవద్దమ్మా. సర్లే కాని బాబాయ్, పిన్నేం చేస్తుంటుంది? ఏం పిన్ని? నాకు ఎంతవరకు పెళ్ళే కాకపోతే? బ్యాచులర్వా? పెళ్ళే కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ నీకే అర్థం అవుతాయి. నువ్వు చాలా ఎక్కువ చొరవ తీసుకుంటున్నావు. నేను ఇప్పుడే చెబుతున్నాను, రేపు నువ్వు నాకు ఈ ఇంట్లో కనిపించడానికి లేదు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అది కాదు బాబు. ఏం బాబాయ్ మ్యాటర్ ఏంటి? ఏదిరా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? ఇక్కడ ఏం ఎగస్టాల్ చేయకు. ఆ బ్యాగ్ ప్లేస్లో నీ బాడీ ఉంటుంది. అంత కరడ క్యారెక్టరా? నువ్వు హెల్ప్ చేసావని తెలిసినా కనీసం నీ వైపు చూడలేదంటే
వాడి క్యారెక్టర్ ఎందుకు అర్థం చేసుకో. అబ్బా అదిరిపోయింది సార్, తిత్తి పగిలింది. అదే స్థానంలో మనిషి ఉన్నట్టయితే బక్కెట్ రక్తం కెక్కేవాడు. భజనత చిన్నపిల్లలాంటిది, నేనేదో పోటీ అనుకుని వచ్చానులే. అయిపోయాడు, బ్యాలెన్స్ బింది ఈడికి రాసి పెట్టినట్టుంది. రే ఆగరా, ఏమ్రా పిల్లల ఆటగా ఉందా, కొట్టుకుందామా, దమ్ముందా? ఈ ఆట రూల్స్ నాకు పెద్దగా తెలియండి. కొట్టే పడకూడదు, పడితే లేవకూడదు. అలాగా? రే గట్టుగాడ బిందెతో నీళ్ళు పెట్టండి. ఆ బిందె రెడీ సార్. మంచి చేసుకుంటారని వచ్చి కూడదలు దిగేవేంద్రా? లుక్ కోసం బాబాయ్, కథ ఇప్పుడే మొదలైంది, చూస్తుండు. చస్తే మన అకౌంట్లో కర్మకాండ గ్రాండ్గా జరిపించండి, లేస్తే ఇంకెప్పుడు నాకు ఎదురుగా వచ్చి నిలబడొద్దని చెప్పండి. గెలిచే అవకాశం పోగొట్టేవేంద్రా? నా చెల్లెలు మోహన్ చూసుకోవట్లేకపోయింది బాబాయ్. రేపు గెలవాలంటే ఇవాళ ఓడిపోవాలి. ఆయన తమ్ముని బిడ్డ, వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉండడు. ఏమ్మా బాగుండవా? బాగున్నాను పెద్దనా. రేయ్ సామాన్ లోపల పెట్టించు, నువ్వు రారా. ఏందమ్మే నే సత్యదాంక రానంటివే, ఇప్పుడెట్టా వచ్చినావు? నువ్వెందుకు చావవు కదా, దగ్గరుండి చంపిపోదామని వచ్చినా. ఈ ఎత్తుల మరదంతో కాదు గానే, నీళ్ళేని బాయిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే? నాకంతా తెలుసు, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఎంత ట్రై చేసినా కుయో కుయో అని ఎంగేజ్ సౌండ్ తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు. వాడు నీకోసం ట్రై చేస్తుండేవన్నా. వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా, మతి లేకుండా మాట్లాడతావు. నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా. పుణ్యో పని చేద్దామా? ఏంటది? వాడికి ఒక మెసేజ్ పెట్టు. కరెక్ట్. అమ్మా వీడు ఏదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు. నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి అనిస్తున్నాడు. అమ్మా వీడెవడో చాలా ప్లాండ్గా ఉన్నాడన్నా, వదలొద్దు. ఎలాగోలా పట్టి నువ్వు అబ్బాయిలో ఉండు. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రెస్టేజ్ ఇష్యూ. అర్థమైందా? ఎత్త బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు, నువ్వు ఎదిరెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా, నిమి సెంటిమెంట్ వర్క్ అవుతుంది. నా మాటమ్మా, పద వెళ్ళు, నేను చెప్తాను కదా, వెళ్ళు వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే, పోదలు మామరా. రమ్మంటున్నానా? రాకపోతే పో. రారండి, వస్తున్నా వస్తున్నా. ఉత్తరం ఉత్తరం
త్వరగా. హలో, వచ్చేస్తున్నా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే, త్వరగా పోనిరా. ఆ ఫైల్ ఇవ్వు. నా కొడుకులు ఎట్టా చచ్చిండ్రో, ఈయన అట్టే చావాలా? చంపరా, తమ్ముంటే చంపరా. తగలబెట్టా నా కొడుకుని. రేయ్ మునిస్వామి, నోరు మూయరా నీ అవ్వ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ కృష్ణ, కాంట్రాక్ట్ మీకే వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మొత్తానికి గట్టుడు వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం చచ్చి ఉండేవాళ్ళం. నా అదేముంది బాబాయ్, ఈరోజు బయలుదేరేటప్పుడు ఎవరెదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈరోజు ఎవరెదురొచ్చారు? ఇంకెవరు, మీ పిల్లలు సార్. ఈరోజు అది అయిపోయిందిరా, నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడ ఎదురు రాబట్టే రాధలు కొన్ని కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. అర్థం కాదు, ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు, 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ సార్ సార్, పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? నీ అమ్మ వడ్ల పట్ల దొరికిపోతుగా మేమయ్యా, పుడకపోడు గాను. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు, నీ మీద ప్రేమ నా మీద చూపించాడు పదా, ఇంకెందుకు? ఆవిడది రాబట్టే రాధను కొన్ని కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది, ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. పరాడి అమ్మ, నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముక్కెలా ముత్తిందో చెప్పచ్చు కదా. నాకు అత్తరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదురా. ఆ
అయ్యో అయ్యో అయ్యో, కొప్పులు పూలు, చేతికి రంగులు, ఏందబ్బా ఇది? ఒసే, ఈ పొద్దున చేతులు సచ్చినావే. సచ్చింది ముసలి నా చేతులు. కుప్పలు ఏసాలేస్తుండవా ఏసాలు? ఏంటి ముసలి, చేతిలో ఆ కూజా ఏంటి, బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి? సెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు. ఏందిరా ముసలిదని కూడా చూడవా, చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక, పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు. ఏమైందయ్యా? పడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన ముంగరం. ఏమైందిరా? ఏ నాయాల గారు తీసాడో ఎత్తకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తోడి పని అయ్యి ఉంటది. ఏంటా వంకర చూపు, ఆడను చూసి పట్టాడుతురా? మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది, సీపెట్టు సీపెట్టు. నా ప్రాణం పోయినా చూపించరండి. చూపించరా చూపించరా. ఏంట్రా ఏంట్రా నిన్నే ఏంట్రా అంటే ఎంతమంది ఉన్నారు ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాజులు మారేస్తారు ఎందుకురా? చూడండి ఇటు చూడండిరా, వాళ్ళు బాబాది తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా కుక్కల్లారా. ఎందుకురా అంట బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక? కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొల్చుకునే మిమ్మల్ని నడిబజార్లో నిలబెట్టారు అందుకు. అయ్యా అయ్యా, దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. ఈరోజు నుంచి నేను దేవుణ్ణి అయితే నువ్వు పోసారి, నీ మాట నా మాట, అందరూ వినండి. ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట, అర్థమైందా? రోజు రోజుకి మాన సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్ళి పీట కింద పెట్టా, లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే నాకు ఒక డౌటు, ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిలే బాబాయ్. అరే నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది, అప్పుడే ఎట్ట బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది? బాగా పెంచినవే. చిన్న కొడక, శత్రు చేసా నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా. చెప్పాస్ చెప్పాస్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది.
ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్. వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. ఆ తిండి ఏంటి రసయ్య? అన్నమైనా పానమైనా ఆడదైనా నురువేయడమే నాకు ఇష్టం. నువ్వేంటి లేచావు, తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా, భావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు, తిను. ఏంద్ర రసమ్మా, ఎన్ని తినాలంటే ఊరి మీద పడి తిరుగుతావు అబ్బా. పెండ్లి కానీ చేసుకోవా. ఏంది అసలే, ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇష్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు ఇట్టదే. నీకు మీ తాత బుద్ధులని తండిగా వచ్చిండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిచెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డావు ఏంద్ర, దన్నం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏంద్ర ఇది, నేనేమో ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాల దన్నం. ఏ సూతం ఏంది, పెట్టో. పెట్టరా? పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి. మేం పంచ విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు నేను చెప్తాగా? నేను చెప్తా. నేను చెప్పలేదురా, ఇటు పెద్ద కరోడా గడమే కదా, దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్, ముందు తెలియకు తెలియకుండా మేనేజ్ చేయి సరేనా? ఓకే. హలో, హలో. అరే స్వాతి, కొంచెం ఇప్పుడు ఎంగేజ్. రోజు చూస్తుంటాను, తెగ నొక్కుతుంటావు. ఎవడురా యదవా? సార్, మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు. వాడి ఫోన్ నెంబర్ ఇది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని. ఎంగేజ్ వస్తుంది సార్. అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే ఏదైనా పిన్ కోడ్ కొడుతున్నావా? ఏమండి, మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మేము మీలాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్న వాళ్ళం కాదు. ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్డ్. ఎంత నెంబర్? ఎంత నెంబర్? 9202038263. అమ్మా కొడతానేటండి. యాదవా అది నీ నెంబరేరా? నా నెంబరా? ఎవడు దాన్ని నొక్కుంటే ఏమైంది? అమ్మా ఇంత మోసమా? ఇవాళ వాడిని వేసేస్తాను. ఎవరిని? దొక్క మగాడిని. ఎందుకు? ఎందుకంటారేంటండి, ఒక నెంబర్ దొరికిస్తాడా? అంత విపి గళ్ళ కనబడుతున్నానా? మేనేజ్ చేయకన్నా అంతా చూసేసాను. ఏంటి ఏ మ్యాటర్? భలే మేనేజ్ చేస్తావన్నా. అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఒక విషయం తెలుసా నీకు? ఇంట్లో వాళ్ళ వాయిస్ లని మిమిక్రీ చేసి చెప్తా. ఏది ఒక్క తదులు? ఆ ముచ్చం ఎలా మాట్లాడతాడంటే, నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడు వేళ చచ్చిపోతారు, నాతో పెట్టుకుంటే అత్తరే చంపుతా. చంపేశావన్నా. ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా? ఆకు ఒక్క దంచలేని పతి ఎదవ మీస మెలేసేవాడే, ఏ ఒక్కడు పంచాడు నా బట్ట. సూపరన్నా. అన్నా ఆ నర్సింగ్ని ఒక్కసారి ఇంటి చేస్తే నువ్వు గేట. ఆ నర్సింగ్ గారి పేరు ఎత్తద్దు, వాడు పెద్ద డఫా నా కొడుకు. వాడు నన్ను ఏమంటాడు తెలుసా? గబ్బున ఎలా అని పిలుస్తాడు. నాకు అక్కడే మండుద్ది, వాడు వాయిస్ మాత్రం అడగొద్దు. రే ఏదైనా మేనేజ్ చేయగాని వాడి వాయిస్ మాత్రం ఇమిటేట్ చేయొద్దు. ఓకే రే గబ్బున ఎలా? ఎన్నిసార్లు చెప్పాను రా, ఏదైనా ఇమిటేట్ చేయి వాడిని ఇమిటేట్ చేయొద్దని. రాయ్ గబ్బున ఎలా? ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా? నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయకముందే వచ్చాడు. మరి నాకు చెప్పలేదే. వాడు వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని. ఓహో, ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే. నా బంగారు కొండే, నాకేం వినపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఏటో ఒకటి తీసుకెళ్ళు. ఏమి కష్టం నాది, కటింగ్ నీదా. నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగొస్తే లక్స్ సోపు తోటి స్నానం చేసి తోటి స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని నా కోసం మొమ్మతి కాని లాగా రెడీగా ఉంటావు అనుకుంటే దుప్పాడు చుట్టుకొని పడుకుంటావు. ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం? ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడండి.
మూడింటికి వస్తే ఫుడ్ పెట్టామా బెడ్ మీదకి వచ్చామని చూసుకోకుండా ఏది ఏది అసే జేబులు ఎత్తకడం ముక్కు తీద్రం పెద్ద బాబు గారికి వేలు చూపించి నాలుగు మడత పెడితే చూస్తా ఊరుకుంటావింట్రా దిగివాడి సంగతి చూడు. ఇలాంటి ఫ్యామిలీ విషయాలు డీల్ చేయడం నా వల్ల కాదు, ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరచానికిడివి. జస్ట్ ప్రొసీడ్ చేసే. ఏంట్రా తరతరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా. రే నువ్వెవడరా నా మొగుడిని కొట్టడానికి? నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు, నీకెందుకురా? మొగుడు పిల్లలనక లక్ష్య ఉంటాయి. దా బొంగారం కొట్టుకుంటూ అలసిపోయి ఉంటూ అన్నం తిందులేమ్మా. మళ్ళీ ఫోన్ చేశాక నిన్ను కొడతా. సరే చెప్తే విన్నావా? కాపాడండి కాపాడనే అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకిచ్చింది ఏంట్రా అంత డిష్? కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా. నువ్వు అరవలా? మొగుడు తను ఎంత తిట్టినా కొట్టినా ఓకే, అదే మొగుడి మీద దెబ్బ పడింది అనుకో ఏ భార్య ఊరుకోదు. భార్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుతుంది తన మీద ఎంత ప్రేమ ఉందోనని. అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని వదిలేసేవాడికి ఏం అర్థమవుతుంది? సార్ సారీ సార్, మిమ్మల్ని కాదు నుక్కులేస్తున్నాడు. హరిత అమ్మా ఏమేంద్రా ఊరుకో ఏమేంద్రా? రాత్రి ఏం జరిగిందంటే రే నా మాట తల్లితో సమానం, దాని మీదే చేయి వేసావు అంటే నన్నైనా వదులుతావురా నువ్వు? వదినంటే వదినా, ఎవరు చెప్పారు ఈ తొక్కల వరుసలు? ఎలా Come on.
డబ్బును సవిగడి పెళ్ళం ఉండబోయ్యా. రే రాన్రా పోదాము, బిడ్డను కుప్ప నూరిపినట్టు నులివేసినాడంట. రే పెద్దాడా, నీ తమ్ముడు అక్కడ ఆసుపత్రిలో మాట మంతి లేకుండా తనకలాడుతా ఉంటే నువ్వేంద్రా అబ్బా ఇక్కడ నిమ్మలంగా కూసున్నావా? రారా పోదావా? ఏమక్కర్లేదు, వావి వరుస లేని విధవా, ఉన్నా ఒకటే చచ్చిన ఒకటి. అక్కడేమో సావు బతుకుల మధ్య ఉన్నాడు, ఇక్కడ కొత్త ఇంట్లో చేరు, ఇప్పుడే రావాలా? దెబ్బలు గట్టిగా తగిలాయండి, రేపు గడిస్తే కానీ చెప్పలేం. ఇంటికేదో గాలి సోకినాదరో వచ్చావా? నా గొంతులో ఊపిరి ఎనిక్కి లాగుతుండదురో. నే పోతుండా ఇల్లు జాగ్రత్త, బిడ్డలు బతురో కొడుకు. ఏం కాదు, రచ్చ చేయకో. అయ్యా గృహప్రవేశానికి టైం అవుతోంది. అయ్యో నువ్వేం చెయ్యి. అయ్యో దంపతులు లేకుండా గృహప్రవేశం ఎలా చేస్తామండి? నువ్వు నువ్వొద్దురా బిడ్డ, నువ్వోతే నా గొంతులో నీళ్ళు ఎవరు పోతారు? అయ్యా గృహప్రవేశం వాయిదా వేయటం అంత మంచిది కాదేమో. పోతే దీనికి నూకుడు, పోకపోతే ఇంటికి నూకుడు, ఎట్ట తెచ్చేదిరా? ఇక్కడ ప్రాణం అక్కడ వ్రతం రెండు ముఖ్యమే. ఇక్కడైతే మీరే ఉండాలా, అక్కడేమో ఇంటి దంపతులు ఎవరున్నా సరిపోద్ది. అయ్యా పెద్ద పైగారి ఫ్యామిలీతో ఏడు కొండలు సామి, ఎనిమిదో కొండ మీద కనపడుతున్నా నాకు. ఎట్ట కొడ చేయండి రా పోండి. లక్ష్యులాగుంది కదరా, ఈ క్షణం ఇలాగే అయిపోతే బాగుండు బాబాయ్.
బాబు. చిన్నమ్మ గారు ఎక్కడ? చిన్నమ్మ గారు ఎవరు బాబు? అదే నా పెళ్ళం, ఇంటి కోడలు. తెలీదు బాబు. రే సూరి, నువ్వు చూసావా? చూడలేదన్నా. ఎక్కడికి వెళ్ళాడు? పెళ్ళం పెళ్ళం అని తిరణాల్లో తప్పిపోయిన కుక్కని ఎత్తుకుతున్నట్టుగా ఎత్తుకుతా అంటావు, కాపురం చేస్తావా? ఏ, నా పెళ్ళంతో నే కాపురం చేస్తే తప్ప? నా కొడక సంప మీద కొట్టిన రోజునే దాన్ని సంపేద్దాం రా అన్న. ఉదయ్యా పెళ్ళంగా తీసుకొచ్చి పని మనిషిని చేద్దాము అన్నావు. ఏది పెళ్ళావా పెళ్ళావా అని నువ్వు పంచెత్తుకుంటా వెనక మలబడతా అంటే సై సై అంత లోపమంటావా? దాని మీద నీకున్న కుశాలు చూసారా? దాని గొంతు కోసారా అని పంపించా? నువ్వు అసలు తండ్రివేనా? నా భార్యని చంపే అధికారం ఎవరిచ్చారు నీకు? ఒకరిచ్చదట నా కొడక. ఈ ఇంటి పరువు ఇచ్చి అది సాచి కొట్టింది నీ చెప్ప మీద కాదురా, ఈ ఇంటి పరువు మీద. వెళ్ళవా అన్ను దాని వెనకమాల పడతా ఉంటే దాని చేత్తు నా చెప్ప మీద కొట్టినట్టుగా అనిపించిందిరా. ఇప్పటికే తల గోసిలో దాచుకుని తిరుగుతున్నా. నువ్వు మారినా నేను మారను. మారా సంపాలా అన్నానంటే సంపాలా. అందుకే అత్తరేంద్రా అని పంపించా. పని అయిపోయిందయ్యా. చంపేస్తావా? చంపేస్తావరా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? వాడిని బతికించాలని ఎవరు వచ్చినా నరుకుతా నా కొడకల్లారా? అడు నన్ను నమ్మి పట్టురా. అడ్డొచ్చావంటే నిన్ను నరుకుతున్నా కొడక. వాడు నీ నమ్మిన బంటైతే నేను నీ కన్న కొడుకుని. నీ నెత్తుల్లో రోషమే నాకు ఉంది. నా పెళ్ళాన్ని చంపిన వాడి శవం నా ఇంటి ముందే కుళ్ళి పురుగులు పట్టాల. అడ్డొస్తే అబ్బాని కూడా చూడను, అత్తరేస్తా నీ అబ్బా. ఇంతకాలం నీదో గ్రూపు నాదో గ్రూపు, కానీ నీ చేయి పైనుండేది నా చేయి కిందుండేది. నా నలుగురు కొడుకుల్ని చంపావు, ఆ కడుపు కోత ఎట్టా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. నీ చిన్న కొడుకు చచ్చాడు, నీ రైట్ హ్యాండ్ ఇక లేవడు. అలాగే పెద్ద కొడుకుని నరుకుతా. అమ్మోరుగుళ్ళో పోతును నరికినట్టు నరకాల. నీ కొడుకు చావును ఆపడానికి ఏ నా కొడుకు వస్తాడో చూస్తా. నీ అబ్బా నేనే వస్తున్నాను రా. వచ్చారా? వచ్చాడు. నీ సావు నా కళ్ళారా చూస్తా.
నా కొడుకులది బూడిదన మిగిలింది, మీ గదిగుణం మిగలదు, మీ వంశాన్ని సర్వనాశనం చేస్తానరా నా కొడకల్లారా. అయిపోయిందయ్యా, ఇన్నాళ్లుగా రెండు ముఠాల మధ్య సాగిన యుద్ధం అయిపోయింది. అటు మునుస్వామి అతను మనుషులు పోయారు, ఇటు నీ బిడ్డలు పోయారు. రైట్ హ్యాండ్ నీ పక్కన పెట్టుకున్నందుకు మాట నిలబెట్టుకున్నాడయ్యా వాడు. వాడి ప్యానం ఫడంగా పెట్టి నిన్ను కాపాడుకున్నాడయ్యా. కొంచెం లెఫ్ట్కి, నో 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 కొంచెం రైట్కి, ఓకేనా? ఓకే ఓకే, యా పర్ఫెక్ట్, ఓకే. నా ఫ్యామిలీ ఎలా ఉండాలని కోరుకున్నాను అలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదంతా బాగానే ఉంది. లైఫ్లో ఎప్పుడైనా ముత్యమా ఎదురుపడితే కూడాడు నాకు కుడిపోతలాగా కనపడుతున్నాడా? ఆడే అనే ఉందయ్యా, ఆడట్నే కనిపిస్తున్నాడు, ఈడట్నే కనిపిస్తున్నాడు, అల్లా వాడట్నే కనిపిస్తున్నాడు. ఎవడు చూసినా వాళ్ళ దగ్గర కనిపిస్తున్నారయ్యా. సానాలు మనతోనే ఉన్నాడు కదా, అది అట్టా అనిపిస్తుందేమో. ఏంటో అంతా బ్రహ్మ.